ఎస్వీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ పోలూరి వెంకటరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై చుక్కపల్లి బహిరంగ సవాల్. మద్యం షాపులను తీసి క్యాంటీన్లు పెట్టాలి. ఎర్రబాలెం గ్రామ మహిళల ధర్నా. రేపు విజ్ఞాన మందిర్లో జరగనున్న గ్రాండ్ సినీ మ్యూజికల్ నైట్. వైఎస్ఆర్సీపీ లీగల్ అధ్యక్షులు పోలూరి వెంకటరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ లీగల్ అధ్యక్షులు చుక్కపల్లి రమేష్ ఖండించారు. జగన్ కోర్టు మెయిల్ మీద ఆధారపడి బ్రతుకుతున్నారని, చంద్రబాబును విమర్శించే పని లేదని ఆయన తెలిపారు. లేదంటే సమయం స్థలం తెలిపినట్లయితే అవినీతి అభివృద్ధి అంశాలపై బహిరంగ చర్చించుకుందామని సవాల్ విసిరారు. నా పేరు చుక్కపల్లి రమేష్, టీడీపీ లీగల్ జిల్లా ప్రెసిడెంట్ని. ఇవాళ పేపర్లో వచ్చిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా ప్రెసిడెంట్ ప్రకటనని ఖండిస్తూ ఉన్నాము. మా పార్టీ అధ్యక్షుడి మీద, మా పార్టీ ప్రభుత్వం మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మా ప్రభుత్వం రాజ్యాంగం పట్ల, శాసనం పట్ల అవగాహనతో మాట్లాడుతూ ఉన్నారు. మా అధ్యక్షులు వారు కానీ, మా ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజా విలువలకి టీడీపీ చట్టబద్ధంగా కొనసాగుతుంది. చట్టాలపై విధేయత లేకుండా వైఎస్ఆర్సీపీ నేత ప్రవర్తిస్తూ ఉన్నారు. గురువింద సామెతలాగా జగను రోజు కోర్టు తిరుగుతా, ప్రతిరోజు కోర్టు తిరుగుతా, కోర్టు పర్మిషన్ తీసుకొని విదేశాలకు వెళ్ళేస్తూ దౌర్భాగ్య పరిస్థితిలో ఉండి మా పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. అట్లాగే అతనికి ఈ టీడీపీ జిల్లా లెగల్స్ ప్రెసిడెంట్కి ఆ స్థాయి లేదు. మా చంద్రబాబు నాయుడు గారు విమర్శించే స్థాయి కూడా వాళ్ళకి లేదని చెబుతా ఉన్నాను. అతని ప్రకటన ఖండిస్తూ ఉన్నాము. భేషరత్గా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. అన్నం రవీంద్రబాబు, తెలుగుదేశం లీగల్ సెల్ నుంచి మాట్లాడుతున్నాం. నిన్న వైఎస్ఆర్సీపీ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ పోలు వెంకటరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు డబ్బులతో ఓట్లు కొంటున్నారు, మా రోడ్లు మేము వేసిన రోడ్ల మీద నడవద్దని చెప్పారని చెప్పి, ఇది అప్రస ప్రజాస్వామ్యంగా ఉన్నది, అతని మీద మేము కోర్టుకు వెళ్తాము, గవర్నర్ని బర్తరపు చేయండి తెలుగుదేశం గవర్నమెంట్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ రోడ్లు వేసింది మేము, ప్రజల సొమ్ముతోనే వేశాము. ప్రజలందరూ మద్యం షాపులను తీసి క్యాంటీన్లు పెట్టాలని, లేదంటే ఈ షాపుల ముందే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాల గ్రామానికి చెందిన మహిళలు ఆందోళనలు చేశారు. మెయిన్ రోడ్డు ప్రక్కన ఉన్న మద్యం దుకాణాలను రద్దు చేయాలని రాస్తారోకు నిర్వహించారు. ఎర్రబాలెం గ్రామ రాజధాని ప్రాంతంలో ఉన్నప్పటికీ మహిళల రక్షణ విషయంలో అశ్రద్ధ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల ప్రక్కన, రహదారుల ప్రక్కన ఉన్న మద్యం దుకాణాలు తీసివేయాలని కోరారు. నా పేరు జయలక్ష్మి అండి, జెండర్ మెంబర్గా ఉన్నాను. అయితే ఇంతసేపు మా సహోదరులు అందరూ చెప్పారు, సీఎం గారు ఎన్నో ప్రోగ్రామ్స్ కాంటాక్ట్ చేస్తున్నారు, కానీ మద్యం విషయంలో మాత్రం లైసెన్స్లు ఎందుకు ఇస్తున్నారు, అదొక పాయింట్. రోడ్డు సైన్ అందరికి ఇబ్బంది కలిగించేలాగా సైడ్ రోడ్ సైన్ ఉన్న షాపులకి ఎందుకు పర్మిషన్లు ఇచ్చి జనాలకు ఇబ్బంది కలిగిస్తున్నారు? ఒకటి, ఆడపిల్లలు, వయసులో ఉన్న ఆడపిల్లలు, మామూలుగా ఉన్న లేడీస్ అందరికీ తాగడం వలన కుటుంబాల్లో కూడా చాలా విచ్ఛిన్నమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఆర్థిక పరంగా బాగా డబ్బుకు తక్కువ ఉన్న వాళ్ళు ఆ డబ్బును తీసుకెళ్ళి ఇంట్లో భర్తలు తాగేసి వస్తే కుటుంబాలు ఎలా జరుపుకుంటారు, పిల్లలు ఎలా సాక్కుంటారు? దయచేసి సీఎం గారు ఈ విషయంలో మనసును పెట్టాలని, అదొక విషయంలో ఇష్యూగా తీసుకొని ఆయన ఒక పర్మిషన్ తీసుకొచ్చి స్త్రీలందరికీ, కుటుంబంలోని అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. లేడీస్కి ఎన్నో చేశారు కాదని మేము చెప్పట్లేదు, ఇది ఒక ముఖ్యమైన పాయింట్గా దాన్ని అమల్లో తీసుకురావాలని కోరుకుంటున్నాం. సీఎం గారు చేస్తున్న అన్ని పనుల్లో ఇది ఒకటిగా, ఒక బాధ్యతగా తీసుకొని అందరికీ ఇది ఒక. గుంటూరు జిల్లా సంగీత కళాకారుల సంఘ ఆధ్వర్యంలో 8వ సమర్పణ సందర్భంగా రేపు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో గ్రాండ్ మ్యూజికల్ నైట్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుందని సంగీత కళాకారుల సంఘ అధ్యక్షులు మద్దు వెంకటస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఎస్ జేమ్స్ పాండే, బాలస్వామి, శ్రీనివాసరావు పాల్గొనున్నారని ఆయన తెలిపారు. నా పేరు మద్దు వెంకటస్వామి, గుంటూరు జిల్లా సంగీత కళాకారుల సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. మా సంస్థ యొక్క 8వ సమర్పణలో భాగంగా గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 25/6/2017 ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకు మరి సంగీత విభావరి ఉన్నది. ఆ కార్యక్రమంలో ప్రముఖ సినీ గాయని విజయలక్ష్మి గారికి జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు మరి గుంటూరు జిల్లాకు సంబంధించిన ప్రముఖ మరి గాయని గాయకులైనటువంటి మరి హెలెన్ గారికి, అలాగే స్టాలిన్ గారికి కూడా పురస్కారాలు జరుగుతాయి.
మరి ఈ కార్యక్రమంలో ప్రథమంగా మిమిక్రీ శివ ద్వారా మిమిక్రీ కార్యక్రమం, ఆ తర్వాత మధు అరుణకుమారి గారి ద్వారా శాస్త్రీయ నృత్యం ప్రదర్శించబడుతుంది. ఈ సంగీత విభావరి 6 గంటల నుంచి మరి జరుగుతాం ప్రారంభమవుతుంది. ఇందులో ముఖ్యంగా ముఖ్య అతిథులుగా నన్నపనేని రాజకుమార్ గారు, మరి చైర్పర్సన్ మహిళా కమిషన్, అలాగే దూలిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు ఎమ్మెల్యే పొన్నూరు వారు మరి ముఖ్య అతిథులుగా వస్తున్నారు. అలాగే ప్రత్యేకమైన అతిథిగా ఐజీ ఏ రవిచంద్ర గారు మరి విచ్చేస్తున్నారు. వీటితో పాటుగా ప్రముఖ పట్టణంలో ఉన్న విద్యావేత్తలు ప్రముఖులు మరి హాజరవుతున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి అనేకులుగా వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణా జిల్లా నందిగమ్మ సమీపంలోని జాతీయ రహదారిపై లారీలో అక్రమంగా గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు, రావులపల్లి నుండి గంజాయిని హైదరాబాద్కు తరలిస్తున్న సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటాడి లారీని నందిగమ్మ సరిహద్దులో నిలిపివేశారు. లారీ వెంట కారులో మరో 5 వ్యక్తులు ఫాలో అవుతుండగా వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పెద్ద మసీద్ ప్రాంగణంలో మరియు పాలకొల్లు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ హిందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు విదేశీ చదువులకు కావాల్సిన ఆర్థిక సహాయం ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు. సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైతే మరి ముస్లిం సోదర సోదరులు ఎవరైతే ఉన్నారో, మరి చిన్న చిన్న చిరుద్యోగులుగా ఏదైనా ఆఫీసులకు వెళ్తే ఒక బంటోసులుగా, ఒక గుమ్మస్థానుగా, ఒక సైకిల్ షాప్ ఓనర్లుగా, ఒక వాచ్ షాప్ రిపేర్దారులుగా, ఒక పోలీసుకు సంబంధించినటువంటి మరి చిన్న చిన్న కానిస్టేబుల్స్, మరి హోమ్ గార్డులు కాదు, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈవేళ రోజు వారి కూడా రెక్కాడతే కానీ దొక్కాడినటువంటి స్థితిలో ఈవేళ మరి ముస్లిం సోదరులు ఉన్నటువంటి పరిస్థితి ఈవేళ రోజు కూడా సమాజంలో చూస్తూ ఉన్నాం. ఎన్ఏడి జంక్షన్ వద్ద కంటైనర్ లారీ బీభత్సం, బ్రేకులు ఫెయిల్ అయిన కారణంగా జరిగిన ప్రమాదం, హెచ్డి లైన్ కరెంట్ పోల్ ను గుద్దిన వాహనంపై ఉన్న కంటైనర్ జారి రోడ్డు మీద పడి జనాల వైపుకు తూసుకు వెళ్లడంతో ప్రమాదంలో ఒకరు మృతి మరొకరికి గాయాలు. తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధాని మోడీ ఇచ్చిన మాటలు తప్పారని మాజీ ఊడా చైర్మన్ వణుకురి తెలిపారు. టీడీపీ ప్రభుత్వ ఎన్నికల్లో 600 వాగ్దానాలు ఇస్తే వాటిలో 60 కూడా నెరవేర్చలేదన్నారు. 3 సంవత్సరాల పాలనలో తూతూ మంత్రంగా సాగించారని, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా నిరుద్యోగులను మభ్యపెట్టి ఇప్పుడు ఆలోచిస్తున్న మళ్ళీ ప్రభావాలు పలుకుతున్నారని ఆయన అన్నారు. బడ్జెట్ పెరుగుతూ ఉంది, కానీ ఎక్స్పెండిచర్కి వచ్చినప్పుడు పథకాలు కానీ తీసుకున్నప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు కంబైన్ రాష్ట్రం కంటే సపరేట్గా ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టు అంటే చాలా తక్కువ ఉంది. పోలవరం ప్రాజెక్టు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా కూడా చిన్న చిన్న గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన ప్రాజెక్టు ఇన్కంప్లీట్ పూర్తి చేసే దాంట్లోనే బడ్జెట్ తీసుకుంటున్నారు తప్ప మిగిలిన వాటికి కొత్త ప్రాజెక్టులు వాటిని కూడా కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టుకొని 3 సంవత్సరాలు దాటినా కూడా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నిలిచే ప్రయత్నం జరగలేదు. దాని ప్రధానంగా ఎదుగుడే డబ్బులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకుండా పట్టిస్తేమని లేదు పురుషోత్తం పట్టు అని ఒకవైపునే పోలవరం 2018 జూన్కి గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు, ఇంకోవైపునేమే టెంపరీగా పంపుల ద్వారా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి దాంట్లో మతలకు అర్థం కావట్లా, ఇంకా 6 సంవత్సరాల్లో నీళ్ళు ఇచ్చేదానికి టెంపరీగా 1500 కోట్లు ఒకసారి 1100 కోట్లు దాదాపుగా 3000 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరంలో టెంపరీగా ఇప్పుడు మరి ఇంటి స్కీములు ఎదురు పెట్టుకుంటున్నారో అర్థం కావట్లా. ప్రయారిటీలు అదే 3000 కోట్లనే పులిసిద్దలు కానీ ఇన్కంప్లీట్ పోలసొప్ప ప్రాజెక్టు కానీ లేదా హెచ్ఎన్ఎస్ జిఎన్ఎస్ లాంటి వచ్చేదారా జంజావిధ లాంటి ప్రాజెక్టులు మనకి చాలా ఉన్నాయి ఇన్కంప్లీట్, ఆ వాటి కనుక ఈ డబ్బులని పెట్టుకున్నట్టయితే ఈ పాటికి అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ ఉండేవి. వచ్చే చూనికి ఆటోమేటిక్గా మరో అది చెప్పిన పోలవరం కూడా కంప్లీట్ అయ్యేది, కానీ ఈరోజు కూడా ఇంకోటి పవర్ ప్రాజెక్టు కూడా పోలవరంలో వాయిదా వేసినట్టు కనపడుతుంది ప్రతిసారి కూడా. ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాకే జన్కోవల్ క్యాండర్ చేసి దాని టెండర్ తీసి ప్రాసెస్ చేస్తున్నాము, ప్రతిసారి కూడా వాయిదాలు పడుతుంది. ఈరోజు పేపర్ల గురించి వచ్చే నెల మళ్ళీ వాయిదా వేసినట్టుగా, అంటే వాళ్ళ ఆలోచన అర్థం కావట్లా. గ్రావిటేషన్ ద్వారా మన ఐడల్ ద్వారా వచ్చే నీళ్ళు కరెంటు ద్వారా మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోకుండా వేరే ప్రాజెక్టులు ఖర్చు పెట్టే విధంగా వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకునే విధానాన్ని మనం ఆలోచించాలా. అలానే రైతు పరిస్థితుల్లో కూడా గతంలో నాకు తెలిసినంత వరకు
గత 50 సంవత్సరాలుగా మేము ఎండ ప్రాంతంలో చూస్తున్నాం మిర్చి లేని పంటలు. నేను 50 సంవత్సరాలుగా ఏ రోజు కూడా మిర్చి పంటని కొయ్యకుండా తగలబెట్టిన విధానాన్ని మొట్టమొదటి ఈ సంవత్సరంలోనే చంద్రబాబు గారి ప్రభుత్వంలో మొట్టమొదటిగా రైతులు మిర్చికి తగలబెట్టి కొయ్యకుండా వదిలిపెట్టే విధానాన్ని 50 సంవత్సరాలు మొట్టమొదటి నేను చూశాను. అంటే దాని పరిస్థితి కారణం గమనించాలా. పంట మరి ఎంత అయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మనం తెలుసు వాళ్ళకి మండల వైజ్గా క్రాప్ ఎన్ని ఎకరాలు వేసారో దిగుబడి ఎంత వస్తుంది అనేది ఆలోచన లేకుండా మరి మార్కెట్లకు ఏ విధంగా వస్తే వాళ్ళ రైతులు కాపాడాలని ప్రయత్నం చేయకుండా వదిలిపెట్టే విధానాన్ని ప్రధానంగా రైతులకి తెలియజేసే ఉద్దేశం ఒకటి. అలానే సీజన్ వచ్చింది, వ్యవసాయ సీజన్ వచ్చి వర్షాలు కొంచెం సంవత్సరం ముందుబడి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఆలోచిస్తుంటే రైతుకి మార్కెట్లో లోన్లు ఇచ్చే విధానం లేదు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.